చేస్తుంది కాస్తుంది ఓట్ ఓట్ల వరకు కూడా మా నాయకుల్ని కార్యకర్తలు కూటమి అందరినీ కూడా నిరంతరం ఇప్పుడు సమన్వయానికి 100% ఏముందండి అల్టిమేట్. అలా సమన్వయం చేసుకుంటూనే ఖచ్చితంగా మన ఓటుని ట్రాన్స్ఫర్ పర్సంటేజ్ ఎక్కువ పెంచుకుంటూనే ఉంటాం. ఎక్కడైనా ఎక్కడైనా కానీ ఆ యొక్క వ్యూహం ఇదేటువంటి మానసికమైనటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా మార్చుకుంటూ ఉంటాం. అంతేగాని అంటే ఇందాక పెద్దలు చెప్పారు పురుషోత్తం రెడ్డి గారు మా పార్టీ గురించి, మా ఎత్తుగారు కానీ మా వ్యూహాలు కానీ మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడికి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తారు. ఒకటి రెండు దాని యొక్క టెంటేటివ్ గా అందరూ కూడా యూత్ మాకు ఎక్కువ యంగ్ జనరేషన్ ఉండడం వలన టెంటేటివ్ గా దాని మీద కొంచెం ఉద్యోగం లేదు కానీ అలాగే వాళ్ళ మైండ్ కూడా షార్ప్. తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వాళ్ళు ఇమీడియట్ గా మళ్ళీ అది ఎంకర్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ గా ఓకే సేన అని చెప్తే ఓకే అని టక్కటక్క తర్వాత ఎవరి కార్యక్రమానికి వాళ్ళు వెళ్ళిపోయి అందరికంటే ఎక్కువగా కూడా ప్రచారం చేస్తారు. అందరికంటే ఎక్కువగా కూడా ఓటు కన్సాలిడేషన్ కూటమి యొక్క కన్సాలిడేషన్ మీద కూడా మాదే కాదు కూటమి కన్సాలిడేషన్ మీద కూడా జరుగుద్ది. ఎందుకంటే మాకు బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా ఒకేసారి సార్ బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా కూటమిలో ఉండేటువంటి అభ్యర్థి ఎవరు అనేది కాదు, కూటమిలో ఉండేటువంటి అభ్యర్థికి సంబంధించి అక్కడ మూడు పార్టీల యొక్క ఓట్లు ప్రధానం, మూడు పార్టీల ఓట్లు కన్సల్టేషన్ జరుగుతుంది ఖచ్చితంగా జరిపేలాగా మూడు పార్టీలు పనిచేస్తే మేము అంతకన్నా ప్రధానంగా పనిచేస్తాం. అక్కడ బీజేపీ అభ్యర్థి అయితే ఏదో ఒక బీజేపీ పార్టీని చూపించి ఏదో చిన్నగా చూపించడం, లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించి ఆ వ్యక్తికంటే ఈ వ్యక్తి బలంగా ఉన్నాడని ఇటువంటి కాదు. ఎక్కడ కేటాయించిన సీట్లు అక్కడ వస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నెగ్గిస్తాం. మూడు పార్టీలు కలిపి ఓటింగ్ ఇప్పుడు ఆల్రెడీ 60% ఎవరో ఉంది. రైట్ ఇవాళ రైట్ సంసార్ గారు వాళ్ళ వెర్షన్ వాళ్ళది రైట్. ఇక్కడ రామ్ కుమార్ గారు మెయిన్ ఈ ఇప్పటితో ఈ లిస్టులన్నిటినీ ఫైనల్ అని అట్లాగే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందా, లేదా ఇప్పుడు ఈ జగన్ ని దించడం అనే లక్ష్యం కాబట్టి కొన్ని మార్పు చేర్పులు ఏమైనా పోలి మీరు కాకపోతే వాళ్ళ పార్టీలో కానీ ఏమైనా అవసరం, అందులో చంద్రబాబు గారు కూడా కొన్ని సమీక్షించాల్సి ఉంటుంది ఫ్యూచర్ లో అని చెప్పారు, అదేమైనా ఉంటుందా బిఫోర్ నోటిఫికేషన్? ఒక్క విషయం అండి, దాని ముందు చిన్న మాట చెప్పాలి. పురుషోత్తం రెడ్డి గారు అన్నారు ఈ రాజంపేట అదే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని పైన కింద ఒకటే ఉంటే అంటే పార్లమెంట్ కిందే ఎమ్మెల్యే ఉంటే అవ్వదని అన్నారండి. కానీ యాక్చువల్ గా మా స్ట్రాటజీ ఏంటంటే పైన కమలం ఉండి కింద కమలం ఉంటేనే సక్సెస్ఫుల్ అయిందని గతంలో